పవన్ కళ్యాణ్ గారు మూడో విడత ప్రారంభమైతే మాకేం అభ్యంతరం లేదు. ఆయన పూర్తిగా ఎన్నికలేదా కూడా ఈ రాష్ట్ర ప్రజల మధ్య తిరిగితే మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి నేను అనేక సార్లు నా విజ్ఞప్తి డైరెక్ట్గా గతంలో కలిసి మాట్లాడాలని కూడా ప్రయత్నం చేశాను, అది కుదరలేదు. ఆయన మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. నేను పత్రికల సమక్షంలో ఆయనకి చెప్పేది ఆయన అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నా. చంద్రబాబు నాయుడు వెల్విషర్స్ అంతా పవన్ కళ్యాణ్ గారి సపోర్టర్స్. ఇప్పుడు రాధాకృష్ణ, రామోజీరావు, బిఆర్ నాయుడు, మా నాగండ్ల మనోహరు, ఆ లింగంనేని, వీళ్ళందరూ ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు వెల్విషర్స్. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉండాలి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉండాలి, ఆయన ద్వారా మనం లబ్ధి పొందాలి అని చెప్పి ప్రయత్నించేవాళ్ళు. వీళ్ళందరూ కూడా లబ్ధి పొందారు. ఈరోజు అందరూ కూడా కాటాకు వచ్చారు. ఎందుకు చంద్రబాబు నాయుడు ఆ సీట్లో రాకపోవడం వలన? ఇప్పుడు వీళ్ళందరే పవన్ కళ్యాణ్కి మద్దతుదారులుగా మారిపోయారు. దేనికి? చంద్రబాబు నాయుడు అనేవాడు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు కూడా అయ్యేటువంటి పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ నెట్టో కొట్ట తీసుకొచ్చి సపోర్ట్ చేస్తే కనీసం ప్రతిపక్షంలోనూ అధికారంలోకి వస్తుంది అన్నటువంటి ఆశ కల్పించుకోవచ్చు అన్నటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. దీన్ని పవన్ కళ్యాణ్ గమనించాలని చెబుతున్నా. నిన్ను వాడుకోవాలి, నీకు మళ్ళీ వెన్నుపోటు పడుతాడు. చంద్రబాబు నాయుడు రక్తంలోనే ప్రతి అణువులోనూ కూడా వెన్నుపోటు అవసరానికి వాడుకోవటం, తర్వాత తీసి పక్కన పెడతాం. ఆ మహానుభావుడు ఇంటి రామారావు కన్నా పార్టీ పెట్టి ఈ వ్యధవులను పార్టీలో చేర్చుకున్నటువంటి రామారావు కన్నా ఎవడు గొప్పాడు కాదు కదా? రాజకీయంగా పునర్జన్మనిచ్చాడు ఎన్టీ రామారావు, లేకపోతే ఈడెవడు బొఫ్ఫున్నాడు చంద్రబాబు. అటువంటి ఎన్టీ రామారావునే మెడపెట్టి బయటికి గెంటి పార్టీలోంచి సస్పెండ్ చేసి ఆయన పార్టీని ముఖ్యమంత్రి పదవిని తీసుకున్నటువంటి 420 వెధవ దొంగ ఈ చంద్రబాబు నాయుడు. ఆ చంద్రబాబు నాయుడుతో కలిస్తే నీకు కూడా ఇదే కర్మ పట్టిస్తారు. ఈ రామోజీరావు, ఈ రాధాకృష్ణ, ఈ బిఆర్ నాయుడు, ఈ చంద్రబాబు నాయుడు, ఈ వెధవులంతా కలిసి నీకు కూడా అదే గతి పట్టిస్తారు. కాబట్టి నువ్వు రాజకీయాల్లోకి రా. నువ్వు 24 గంటలు తిరుగు ప్రజల మధ్యలో, మాకేం అభ్యంతరం లేదు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయి. ప్రభుత్వం చేసేటువంటి తప్పులు ఏమైనా ఉంటే కానీ నువ్వు ఎత్తి చూపించుకో, మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఈ 420 నా కొడుకులతో కలిసి నువ్వు మా మీద కనుక దాడి చేస్తావంటే కనుక చూస్తూ ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు. దయచేసి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నటువంటి దొంగలనే 420లనే పక్కన పెట్టుకోకుండా ఇటువంటి వ్యాధులకు దూరంగా అతను ఏదో రాజకీయాలు మారుస్తా అని చెప్పి కొత్త రాజకీయాలు తీసుకొస్తానని, కొత్త తరం రాజకీయాలు తీసుకొస్తా, నువ్వు ప్రయత్నించు, మేము మాకేం అభ్యంతరం లేదు. కాబట్టి ఇటువంటి 420 నా కొడుకులు నీ పక్కన పెట్టుకుని మా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయంగా ఎదుర్కొంటాము. మాకు మీరు కలిసి కనుక వచ్చేదట్టయితే మాకు చంద్రబాబు అట్టాక మేము పవన్ కళ్యాణ్ కూడా అట్టాక చూస్తాం. నువ్వు కొత్త తరం రాజకీయాలు, నువ్వు చెప్పినట్టు నువ్వు ఏదైనా చేస్తానంటే నువ్వు రా, మేము సిద్ధంగా ఉన్నాం. కాదు, నువ్వు వాళ్ళతో కలిసి వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్టులు నువ్వు అమలు చేస్తావు, వాళ్ళు ఇచ్చినటువంటి రోడ్డు మ్యాప్లు అమలు చేస్తావు, మమ్మల్ని తిట్టే ప్రయత్నం, కొట్టే ప్రయత్నం, మా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తే మేము మీరు అందరినీ కూడా ఒక కూటమిగానే చూస్తాము. ఆ కూటమిని చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేసేటువంటి ప్రతి వ్యక్తిని కూడా చంద్రబాబు కన్నా దారుణంగా బట్టలోడు తీసి రోడ్డు మీద నిలబెడతాం.